हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। वीडियो में मैं 12 न्यू प्राइस लाइन्स पैटर्न्स गुरिंचि मैं तेलुसुकुंदाम। मैं प्रीवियस वीडियो में मैं चूसुकुन्नट्लयिते मैं 8 न्यू प्राइस लाइन पैटर्न्स फर्स्ट तेलुसुकुन्नाम। दानि तर्वात मैं 10 न्यू प्राइस लाइन्स पैटर्न्स गुरिंचि मैं तेलुसुकुन्नाम। सो ई वीडियो में मैं 12 न्यू प्राइस लाइन्स पैटर्न्स गुरिंचि मैं तेलुसुकुंदाम। सो मन की पैटर्न अनेदि मन को एप्पुडैते मन की 8 अंड 10 न्यू प्राइस लाइन्स पैटर्न्स अनेदि मन की फेल अवुतुंदो, फेल अयिनप्पुडु मन की 12 न्यू प्राइस लाइन्स पैटर्न्स अनेदि मन की फॉर्म अवुतुंदि अन्नट्टु फ्रेंड्स। सो इदि मन की कामन गाने मन की कनिपिस्तुंदि। सो मन की पैटर्न अने फाम अन तरह मन की मार्केट अनेधा चेंज अवतुंदंटे मन की अप साइड हेल्थुंदा डाउन साइड हेल्थुंदा अंड इंदुलो मन की वॉल्यूम अनेधि बिहेव चेस्तुंदी अंड मनम ए पॉइंट आफ टाइम लो मनम एंट्री तीसुकोवाली अंड ए पॉइंट आफ टाइम लो मनम एग्जिट तीसुकोवाली अंटे मन टारगेट क्याल्कुलेशन ए विधंगा मनम सेट चेसुकोवाली अंड मनम चूसुकुन्नट्लयिते ओक ट्रेड सेटअप ने मनम ए विधंगा क्रिएट चेसुकोवाली अनेदि मनम कंप्लीट गा वीडियोलो अयिते मनम डिस्कस चेद्दामु। టాపిక్ లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎన్నివరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది। మీరు స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చారా అండ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని మీరు కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటున్నారా, నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను అకౌంట్ ఓపెనింగ్కి లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్। సో అది నాకు కొంచెం మోటివేటింగ్గా కూడా ఉంటుంది లైక్। సో మనం టాపిక్లో టాపిక్ని మనం స్టార్ట్ చేసే ముందు మనం ఈ వీడియోని 4 పార్ట్స్ కింద అయితే మనం డివైడ్ చేద్దాము। ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ యొక్క స్ట్రక్చరు అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి వాల్యూము అండ్ థర్డ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ పాయింట్, దాని తర్వాత స్టాప్ లాస్ అండ్ మనకి ఫోర్త్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జిట్, అంటే మనకి ఇది వచ్చేసరికి మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్. సో మనం స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇది కంటిన్యూస్గా మనకి 12 క్యాండిల్ స్టిక్స్ అన్నది మనకి ఫామ్ అవుతుంది లైక్, ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది అండ్ ఇందులోనే మనకి లైక్ డౌన్ సైడ్ అంటే మనకి బేరిష్ క్యాండిల్స్ కూడా మనకి ఫామ్ అవుతాయి అన్నట్టు ఫ్రెండ్స్ అండ్ కంటిన్యూస్గా మనకి ఇది అన్ని గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవ్వాల్సిన రూల్ లేదు, మనకి ఈ విధంగా కంటిన్యూస్గా మనకి గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ అంతా మనకి ఫామ్ అవుతుంది, కానీ ఏంటంటే మనకి ప్రీవియస్ హైతో కంపేర్ చేసుకుంటే మనకి ఈ కొత్త క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇది ఒక కొత్త హై అన్నది మనకి ఫామ్ చేస్తుంది, అంటే ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకుని ఒక కొత్త హై అన్నది మనకి ఫామ్ చేస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా మనకి ఒక 12 క్యాండిల్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో 12th క్యాండిల్ తర్వాత మనకి ఒక హయ్యర్ హై కాకుండా మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక లోవర్ హై అనేది మనకి ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి లోవర్ హైని ఫామ్ చేస్తుందో మనకప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఎండ్ అయిన, అంటే 12th క్యాండిల్ తర్వాత మనకి 13th క్యాండిల్ అనేది మనకి లోవర్ హై ఫామ్ చేస్తుంది కదా, అప్పుడు మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఎండ్ అయిపోయిందని చెప్పేసి మనకి ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మనకి ఈ క్యాండిల్ స్టిక్స్లో మనకి బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ బాడీ ఆఫ్ ది క్యాండిల్తో మనకి సంబంధం లేదు, అంటే మనకి అది డోజీ క్యాండిల్ కావచ్చు, లేదంటే లాంగ్ బాడీడ్ క్యాండిల్ కావచ్చు, లేదంటే మనకి షార్ట్ బాడీడ్ క్యాండిల్ కూడా కావచ్చు, కానీ మనకి ఏంటంటే ఒక కొత్త హై అన్నది మనకి ఫామ్ అవ్వాలి. ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే మనకు ఒక కొత్త హై అన్నది మనకి ఫామ్ అవ్వాలి, అది ఎక్కడ క్లోజ్ అయినా కూడా మనకి పర్వాలేదు, కానీ మనకు కొత్త హై అయితే మనకి ఫామ్ అవ్వాలి. సో ఇది వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ 13th క్యాండిల్ ఏదైతే ఉంటుందో 13th క్యాండిల్ అన్నది మనకి లోవర్ హై ఫామ్ చేస్తుంది కదా, ఈ లోవర్ హై ఫామ్ చేసిన తర్వాత మనకి లోవర్ సైడ్ అంటే ఈ క్యాండిల్ 12th క్యాండిల్ యొక్క లోని మనకు కనుక మనకు బ్రేక్ చేసినట్టయితే మనకి లోవర్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది అండ్ అప్ సైడ్ కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి అది లాంగ్ పొజిషన్కి అయితే మనకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఎప్పుడు ఎప్పుడు మనకి డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అండ్ ఎప్పుడు మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అంటే మనకి సపోజ్ మనకి ఇది వచ్చేసరికి మనకి 52 వీక్ హై అండ్ ఇది వచ్చేసరికి మనకి 52 వీక్ లో అనుకుందాము. సో మనం దీన్ని మనం 3 పార్ట్స్ కనుక మనం డివైడ్ చేసినట్టయితే లైక్ ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ అనేది మనకి అప్పర్ థర్డ్లో అంటే 52 వీక్ హైలో మనకి అప్పర్ థర్డ్లో మనకి ఫామ్ అవుతుందో ఇక్కడ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి 52 వీక్లో దగ్గర మనకి ఈ ప్యాటర్న్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను మీకు బుల్లిష్ లాగా మీకు చూపించాను కదా, మనకి సేమ్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా డౌన్ సైడ్ కూడా మనకి ఫామ్ అవుతుంది, అంటే లైక్ 12 న్యూ ప్రైస్ లైన్ ప్యాటర్న్ అనేది మనకి బేరిష్ క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి ఫామ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే మనకి బేరిష్ క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి 52 వీక్ లోలో ఫామ్ అవుతుందో మనకి ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఏదో విధంగా మనకి బులిష్ అనేది బులిష్ క్యాండిల్ స్టిక్స్ తో మనకి 52 వీక్ హై అంటే అప్పర్ థర్డ్లో మనకి ఫామ్ అంటే మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఈ మిడిల్ థర్డ్లో మనకి చూసుకున్నట్టయితే ఈ మిడిల్ థర్డ్లో కూడా మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ఇప్పుడు మన స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకుందాం కదా, సో మనం నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది వాల్యూమ్. సో మనకి ఇందులో వాల్యూమ్ కూడా మనకి కంటిన్యూస్గా మనకి వాల్యూమ్ అనేది మనకి లైక్ పెరుగుతూనే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే 1 or 2 వాల్యూమ్ బార్స్ అనేది మనకి తగ్గచ్చు, కానీ మన వాల్యూమ్ అయితే మనకి కంటిన్యూస్గా మనకి పెరుగుతూనే వస్తుంది. సో మనకి వాల్యూమ్ మనకి పెరిగినప్పుడే మనకి ఇది బ్రేక్అవుట్ దగ్గర అనేది మనకి చాలా మంచి ఇండికేషన్ అయితే ఇస్తుంది, లైక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా మన వాల్యూమ్ అనేది మనకి ఇస్తుంది.
సో మనకి ఈ లోవర్ థర్డ్ లో మనకి చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అనేది మనకి కంటిన్యూస్ గా మనకి పెరుగుతూ వస్తుంది. అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మనకి వాల్యూ అంటే బయింగ్ సైడ్ మనకి ప్రెషర్ అనేది అంటే సెల్లింగ్ వాల్యూమ్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి బాటమ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి రివర్సల్ అవుతుందో అప్పుడు మనకి బయింగ్ వాల్యూమ్ అనేది మనకి పెరుగుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ అప్పర్ థర్డ్ లో మనం చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అనేది మనకి కంటిన్యూస్ గా మనకి తగ్గుతూ వస్తుంది, లేదంటే మనకి ఫ్లాట్ గా అన్న మనకి మెయింటైన్ చేస్తుంది. సో మనకి కంప్లీట్ గా మనకి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అనేది మనకి అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి వాల్యూమ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ అండ్ స్టాప్ లాస్. సో మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ క్యాండిల్ స్టిక్ ది ఏదైతే మనకి హై ఉంటుందో, హై వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ అంటే మనకి షార్ట్ పొజిషన్ మనం తీసుకున్నట్టయితే, అండ్ లోవర్ క్యాండిల్ స్టిక్ యొక్క లో ఏదైతే ఉంటుందో అది వచ్చేసరికి మనకి స్టాప్ లాస్. మనం ఒకవేళ ఇంకా లాంగ్ పొజిషన్గా మనం తీసుకున్నట్టయితే అండ్ షార్ట్ పొజిషన్ మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి ఈ ఏదైతే మనకి ఇది లోవర్ సైడ్ ఉంటుందో ఈ లోవర్ సైడ్ని మనకి బ్రేక్ చేసిన తర్వాత మనం షార్ట్ పొజిషన్ మనం తీసుకోవాలి. అండ్ అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అంటే మనకి ఈ హైని క్యాండిల్ స్టిక్ హైని మనకి బ్రేక్ చేసుకున్న తర్వాత మనము ఇందులో లాంగ్ పొజిషన్ అయితే మనం తీసుకోవాలి. సో మనకి ఈ బ్రేక్అవుట్ ఏదైతే ఉంటుందో బ్రేక్అవుట్ అనేది మనకి అప్ సైడ్ అంటే మనకి లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మనకి బ్రేక్అవుట్ అవ్వాలి కదా. ఈ బ్రేక్అవుట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ మనకి 4 to 5 డేస్ అనేది మనకి టైం పడుతుంది ఈ బ్రేక్అవుట్ అవ్వడానికి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి. అదే మనకి డౌన్ సైడ్ మనకి బ్రేక్అవుట్ చూసుకున్నట్టయితే మనకి అందులో మనకి 5 to 6 డేస్ అనేది మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి 4 to 5 డేస్, అంటే మనకి ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి దాని తర్వాత రివర్సల్ అవ్వాలి కదా. సో ఇది బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి 4 to 5 డేస్ పడుతుంది. అది మనకి అప్ సైడ్ వచ్చి మనకి మళ్ళీ మనకి రివర్సల్ అవ్వాలి కదా, దీనికోసం అని చెప్పేసి మనకి 5 to 6 డేస్ అయితే మనకి టైం పడుతుంది. దాని తర్వాతనే మనకి డౌన్ సైడ్ అనేది మనకి అవుతుంది అన్నట్టు. అంటే మీరు ఒకవేళ ఇంకా 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ షార్ట్లో కానీ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మనకి 1/2 to 1 అవర్ అయితే మనకి టైం పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి లైక్ ఎంట్రీ పాయింట్స్ అండ్ మనకి ఏ విధంగా మనకి ఎంత టైం పడుతుందో కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. సో మనకి లాస్ట్కి మనకి ఎగ్జిట్ అంటే మన టార్గెట్స్ మనకు చూసుకున్నట్టయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైక్ కన్సాలిడేషన్ కానీ లేదంటే రిట్రేస్మెంట్ కానీ కరెక్షన్ కానీ అవుతుంది కదా, అయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ అవుతుంది కదా. సో మనకి బ్రేక్అవుట్ ప్రైస్ అంటే బ్రేక్అవుట్ దగ్గర మనకి లో ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి క్యాండిల్ యొక్క హై ప్రైస్ మనం తీసుకోవాలి. సపోజ్ మనకి 10 రూపీస్ నుంచి మనకి 20 రూపీస్కి మనకి ప్రైస్ మూమెంట్ అనేది మనకి వచ్చింది అనుకోండి, సో దీని డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 10 రూపీస్. సో మనకి లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే మనము ఈ 10ని మనము 6తో డివైడ్ చేసుకోవాలి. అండ్ మనకి షార్ట్ పొజిషన్ కనుక మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి 10ని మనకి 3 రూపీస్తో మనం డివైడ్ చేసుకోవాలి. సో అండ్ దాన్ని మనం ఈ 20 రూపీస్కి మనం ప్లస్ అడిషన్ కానీ సబ్స్ట్రక్షన్ కానీ మనం చేయాలని, అంటే మనకి 20 రూపీస్ వచ్చేసరికి మనకి క్యాండిల్ ఒక హై కదా, దానికి మనము అడిషన్ కానీ సబ్స్ట్రక్షన్ కానీ మనం చేయాలి. సో మనం టార్గెట్ క్యాలిక్యులేషన్ మన లైక్ లాంగ్ పొజిషన్గా మనం చూసుకున్నట్టయితే 20 + 10/6 అంటే మనకి 10/6 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 1.3 అన్నది వస్తుంది. సో 20 + 1.3 అంటే మనకి 21.3 వస్తుంది మనకి అప్ సైడ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్. అదే మనకి డౌన్ సైడ్ టార్గెట్ మన క్యాలిక్యులేషన్ చూసుకున్నట్టయితే 10 - 20 - 10/3 అంటే మనకి 3.3 వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇది 16.7 ఆ రేంజ్లో మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి అప్ సైడ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 21.3 రూపీస్ ఫస్ట్ టార్గెట్ అండ్ డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి 16.7 మనకి ఫస్ట్ టార్గెట్. సో ఈ విధంగా మనం టార్గెట్స్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మనకి ఈ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనకి రివర్సల్ అవుతుందని కాదు, ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ టార్గెట్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత దీని తర్వాత కూడా మళ్ళీ మనకి ఒక 5 to 10% అన్నది ఇంకా ఎక్స్ట్రానే మూవ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది అవుతుంది. సో మనకి డౌన్ సైడ్ కనుక మనకి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ మీరు పర్సంటేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసరి మనకి 8% అనేది మనకి ఫస్ట్ ప్రైస్ మూమెంటం అనేది జరుగుతుంది. అదే అప్ సైడ్కి మనం చూసుకున్నట్టయితే మనకి 5 to 6% అనేది మనకి ఇనిషియల్గా మనకి ప్రైస్ మూమెంటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ మనకు ఒక కరెక్షన్ అనేది జరిగి దాని తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ యాక్షన్ అనేది అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ మనకి ప్రైస్ మూమెంటం అనేది మనకి జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 12 new price lines క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క స్ట్రక్చర్, వాల్యూమ్, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్, దాని తర్వాత టార్గెట్ క్యాలిక్యులేషన్ అంటే మనకి ఎగ్జిట్ పాయింట్స్. సో మనం ఇప్పుడు దీన్ని థియరటికల్గా మనం తెలుసుకున్నాం కదా, సో మనం ఇప్పుడు దీన్ని చార్ట్లో అయితే మనం చూద్దాము. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది సో ఏ విధంగా ఇందులో మనం ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి. సో మనం ఇందులో మనం చూసుకున్నట్టయితే నేను మీకు ఇందులో డౌన్ సైడ్కి నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఒక కంటిన్యూస్గా మనకు డౌన్ సైడ్ అనేది మనకి ఫామ్ అయింది, దాని తర్వాత మనకు ఒక కరెక్షన్ అనేది జరిగింది. కరెక్షన్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. దాని తర్వాత మన నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం చూడవచ్చు ఫ్రెండ్స్ కంటిన్యూస్గా మనకి లైక్ ప్రైస్ మూమెంట్ అనేది మనకి డౌన్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇది వచ్చేసరికి మనకి 12th క్యాండిల్ ఇది. సో ఇది మనకి ఫస్ట్ క్యాండిల్, మనం ఇందులో మెజర్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇందులో
ఇది వచ్చేసి ఫస్ట్ క్యాండిల్, దాని తర్వాత మనకి చూసుకుంటే ఇది వచ్చేసి లాస్ట్ క్యాండిల్. సో మనకి ఇది ఫస్ట్ క్యాండిల్ని మనకి ఎక్స్క్లూడ్ చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే మనకి 11 బార్స్ అని కనిపిస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనకి ఇది వచ్చేసరికి మనకి 12th క్యాండిల్. మీరు చూ మీద మనకి ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మనకి మధ్యలో ఈ క్యాండిల్స్ అనేది మనకి లోవర్లో ఫామ్ చేయలేదు కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇది లోవర్లో ఫామ్ చేయకుండా మనకి ఈ లో ఏదైతే ఉంటుందో ఈ లోని ఇది మనకి మెయింటైన్ చేస్తూ వచ్చింది, అంటే మనకి ఆ సేమ్ లోని మనకి మెయింటైన్ చేస్తూ వచ్చింది, కానీ ఒక హైని అయితే మనకి ఫామ్ చేయలేదు. సో అందుకే నేను ఈ ప్యాటర్న్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. అండ్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది 52 వీక్ లో దగ్గర అన్నది మనకి ఆల్మోస్ట్ మనకి 52 వీక్ లోకి అంటే లోవర్ థర్డ్లో మనకి ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అయ్యి మనకి డౌన్ సైడ్ అన్నది మనకు వచ్చింది. సో నేను మీకు చెప్పాను కదా మనకి 52 వీక్ లోలో మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకు అవుతుంది, కానీ ఇందులో మనకి లోవర్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అయింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందులో లైక్ ఏంటంటే లోవర్ థర్డ్లో మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి 30% ఉంటుంది. అండ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి 70% ఉంటుంది. సో మనకి 30% ఆఫ్ ది ఛాన్సెస్లో మనకి డౌన్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అయింది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది మనకి అయిన తర్వాత మనకి కంటిన్యూస్గా మనకి ప్రైస్ అనేది మనకి లైక్ ఒక బాటమ్ని బేస్ చేసుకుని అప్ సైడ్ అనేది వెళ్ళి దాని తర్వాత అంటే బ్రాడనింగ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అయ్యి మనకి కిందకి అయితే వెళ్ళిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు 12 న్యూ ప్రైస్ లైన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది బ్రేక్అవుట్ వచ్చేసరికి మనకి డౌన్ సైడ్ అనేది మనకి అయ్యింది. సో ఇది వచ్చేసరికి మనకి 12 న్యూ ప్రైస్ లైన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే దీన్ని హై వచ్చేసరికి మనకి 46.80 అండ్ లో మనకి చూసుకున్నట్టయితే 37.90. సో మనకి ఈ రెండింటి మధ్య మనం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 10 రూపీస్ అనేది ఉన్నది. సో మనకి బ్రేక్అవుట్ ఈ లోవర్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా మనకి ఈ టార్గెట్ అనేది మనకి ఈజీగా మనకి ఇక్కడ అచీవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ అందులో మనము ట్రేడ్ సెటప్ని క్రియేట్ చేసుకొని అందులో మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని మనము తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మనకి వాల్యూమ్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి లోవర్ సైడ్ కూడా మనకి వాల్యూమ్ కూడా మనం చూడొచ్చు లైక్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా వాల్యూమ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. కొంత బిలో యావరేజ్ వాల్యూమ్ ఉన్నా కూడా మనకి వాల్యూమ్ అనేది కంటిన్యూస్గా మనకి పెరుగుతూనే వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 12 న్యూ ప్రైస్ లైన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.